हाय हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी स्वरूप पट्लपल्ली हैप्पी इंटरनेशनल योगा डे प्रपंचानिकी भारत अंदिंचिन अद्भुतालो योगा ओकटे मन प्राचीन भारतीय जीवन शैलिलो योगा अनेदी ओ भागंगा उंदे इप्पुडु मनमंदरं फिटनेस कोसम अंदं कोसम आरोग्यं कोसम रेग्युलर गा योगा चेस्तू उन्नामु నేను కూడా మా ఇంటి ఎదురుగానే యోగా సెంటర్ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంటుంది రెగ్యులర్గా అక్కడికి యోగా క్లాసెస్కి వెళ్తూ ఉంటాను ఈ పాండమిక్ వల్ల ఈ మధ్యకాలంలో ఇంట్లోనే ప్రాణాయామం యోగా చేస్తూ ఉన్నాను అయితే యోగాని మామూలుగా ఫిట్నెస్ కోసమే కాకుండా రికార్డుల కోసం కూడా సీరియస్గా తీసుకుని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు యోగా డాన్స్లో చైనాలో అదరగొడుతున్న తెలుగు కపుల్ కొణతాల విజయ్ కుమార్ జ్యోతి జంట గురించి ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మీరందరూ కూడా దాన్ని చూసి ఉండొచ్చు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళ ఇంటర్వ్యూని చూడండి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వాళ్ళ లింక్ ని ఇస్తున్నాను వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను నా ఇంటర్వ్యూలో చెప్పారు చైనాలో యోగా టీచర్ గా పని చేస్తున్న జ్యోతి కూర్మాసనంలో గిన్నిస్ రికార్డ్ కెక్కారు 10 నిమిషాల పాటు కూర్మాసనం వేసి ఆమె ఈ రికార్డ్ ని సాధించారు హలో అండి అందరికీ నమస్కారం హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే యోగా ఇంటర్నేషనల్ డే శుభాకాంక్షలు అందరికీ రీసెంట్గా నేను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో గిన్నెస్ రికార్డ్ సాధించానండి యోగా కేటగిరీలో లాంగెస్ట్ టైం టు హోల్డ్ ద టార్టాయిస్ పోజ్ చాలా ఎక్కువసేపు టార్టాయిస్ పోజ్ వేసినందుకు కానీ నాకు గిన్నెస్ రికార్డ్ వచ్చింది 10 మినిట్స్ నేను ఈ పోజ్ హోల్డ్ చేశానండి ఆన్ రికార్డ్ యూజువల్గా 30 సెకండ్స్ నుండి 3 మినిట్స్ ఉందండి బట్ నేను 10 మినిట్స్ ఈ పోజ్ పర్ఫామ్ చేశాను ఇన్ 37 ఇయర్స్ ఏజ్లో రీసెంట్గా ఫీలింగ్ సో హ్యాపీ మీరు వీడియో చూడొచ్చు ఇద్దరు పిల్లల తల్లి అయిన నడి వయసు మహిళ శరీరంలోని అవయవాలన్నింటినీ వంచి తాబేలు ఆకారంలో కూర్మాసనంలో 10 నిమిషాల పాటు ఉండడం అంటే మాటలు కాదు ఎక్కడో చైనాలో ఉన్న మన తెలుగు మహిళ ఈ రికార్డు సాధించడం నిజంగా మనందరికీ గర్వకారణం Okay, stop. 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 站一下。慢点。అంతేకాదు తను 9th మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ అడ్వాన్స్డ్ యోగా పోజెస్ లో కూడా నోబెల్ రికార్డ్ సాధించారు కష్టపడే తత్వం చేసే పని పట్ల నిబద్ధత చేయాలనే సంకల్పం ఏదో ఒకటి సాధించాలనే తపన చరిత్రలో తమకంటూ ఓ పేజీ ఉండాలనే ఆశయం ఈ జంటతో ఈ సాహసం చేయించాయి 2వ డెలివరీకి సిద్ధమవుతూ 9వ నెలలో ఇంతటి కష్టతరమైన ఆసనాలు వేయడం ఎవరికైనా అంత ఈజీ కాదు జ్యోతి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ హ్యాట్స్ ఆఫ్ జ్యోతి గారు జ్యోతి గారి హస్బెండ్ కొణతాల విజయ్ కుమార్ గారు చైనాలో డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నారు ఆయన కూడా నోబెల్ రికార్డ్స్ సాధించారు ఎందులో అంటే అష్టవక్రాసనం ఇంతవరకు వరల్డ్ లో ఎవరు కూడా ఈ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు దీంతో పాటు మయూరాసనంలో కూడా ఈయన నోబెల్ రికార్డ్ సాధించారు అష్టవక్రాసనం శరీరాన్ని 8 ఆకారంలోకి మలిచి వేసే ఆసనం ఓం నమ శివా 1.5 మినిట్ 5 4 6 7 1.5 మినిట్ సూపర్ ఓం నమ శివాయ 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 నెమలిని పోలి ఉండేలా వేసే ఈ ఆసనమే మయూరాసనం వీళ్ళిద్దరే కాదండి భారతీయ యోగాని విదేశాలకు పరిచయం చేస్తూ అక్కడ అవేర్నెస్ కల్పిస్తున్న మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో మస్కట్లో ఉంటున్న అరుణ ఉత్తలూరు సిద్ధార్థ సత్పతి గారి గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి ఒమన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇండియన్ ఎంబసీతో కలిసి వీరు ఆన్లైన్లో 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు జూన్ 1 నుంచి జూన్ 18 వరకు రోజు 1 అవర్ పాటు వివిధ ఆసనాలతో వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
2015 నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నా గానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పాండమిక్ వల్ల వీరు ఆన్లైన్ లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అసలు ఆ విజువల్స్ చూస్తే నాకు ఎంత బాగా అనిపించిందో, మీ అందరికి కూడా అవి చూపిస్తే బాగుండు, ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు అనిపించింది. 2015 నుంచి 2019 వరకు ఒమన్ లో ఇంటర్నేషనల్ యోగా డే వందల మందితో అవుట్డోర్ లో అద్భుతంగా జరిగేది. పాండమిక్ తర్వాత సీన్ మారిపోయింది. నాలుగు గోడల మధ్యే ఆన్లైన్ లో యోగా డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. శ్రీశ్రీ స్కూల్స్ యోగా ఇన్స్ట్రక్టర్ అరుణ ఉత్తలూరు, సిద్ధార్థ సత్పతి ఆధ్వర్యంలో 18 రోజుల పాటు ఎవరిళ్లలో వారుండి 200 మంది సామూహికంగా 108 సూర్య నమస్కారాలు చేశారు. 1వ తారీఖున తొలుత 4 ఆసనాలతో మొదలుపెట్టి నెమ్మదిగా ఆ సంఖ్యను పెంచుతూ జూన్ 18వ తేదీకి 108 ఆసనాలతో ముగించారు. ప్రతిరోజు ఇలా ఉదయం 6 నుంచి 7 వరకు ఆన్లైన్లో ఆసనాలు వేసేవారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఒకే సమయంలో రోజు ఆన్లైన్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ సోషల్ క్లబ్ లోని అన్ని భాషల వారితో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు 200 మంది ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్ర ధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. చక్కటి ఆరోగ్యం కోసం చేసే అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో యోగా డే ఒకటిగా నిలుస్తోంది. సకల ప్రాణకోటికి బతుకునిస్తున్న సూర్యుడికి కృతజ్ఞతా భావంతో 12 ఆసనాలతో కూడిన ఆవృత్తితో సూర్య నమస్కారాలు చేస్తారు. ఏడాదిలో ఇన్ని రోజులుండగా జూన్ 21నే మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎందుకు చేసుకుంటున్నామో తెలుసా? సెప్టెంబర్ 27, 2014న అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ముందు పెట్టారు. దానికి మద్దతు లభించడంతో ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటిస్తున్నాము. ఇదే రోజును యోగా డేగా ప్రకటించడం వెనక ఓ కారణముంది. ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21వ తేదీ. పగటి సమయం ఎక్కువగా ఉన్న రోజు కావడంతో జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటున్నాము. 2015 జూన్ 21న 35,985 మంది యోగా చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. సంస్కృతంలోని యజ అనే పదం నుంచి యోగా పుట్టింది. పరమశివుడు మొదట తన భార్య పార్వతీదేవికి యోగా గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. మనిషి మానసిక శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది కాబట్టే ఇప్పుడు ప్రపంచ దేశాలు యోగాని పాటిస్తున్నాయి. స్వరూప పొట్లపల్లి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా కొట్టేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. 4, 5, 6, 7, 8, 9, relax. Slowly.